హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. మన తెలంగాణలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాలిసెట్ ఎగ్జామ్ రాయించి రిజల్ట్స్ వచ్చాక కౌన్సిలింగ్ కోసం, డేట్ల కోసం ఏ విధంగా వాళ్ళని ఏ కాలేజీలో చేయించాలని చెప్పేసి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కొత్త అప్డేట్ మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్దాం. మనకు లేటెస్ట్గా 9వ తారీఖున మన టీఎస్ పాలిటెక్నిక్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ మరియు డేట్లకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్లకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్లో కూడా నేను ఏ రోజు ఏ డేట్ రోజున ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా మనం చూడడానికి కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింకులు ఇచ్చాను. ఆ లింకుల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. 15వ తారీఖు మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు 1 నుంచి 34,000 ర్యాంక్ వరకు పిలుస్తారు. 15 నుంచి మొదలు పెడితే 19వ తారీఖు వరకు కౌన్సిలింగ్ను క్లోజ్ చేస్తారు. అదేవిధంగా ట్యూషన్ ఫీజు, మిగతావి అలాట్మెంట్స్ అవన్నీ జరిగిపోయిన తర్వాత 23వ తారీఖు ప్రిలిమినరీ అలాట్మెంట్ ఇస్తారు. 23వ తారీఖు ప్రిలిమినరీ అలాట్మెంట్ తర్వాత మళ్ళీ కేస్ 1 క్యాండిడేట్స్, కేస్ 2 క్యాండిడేట్స్గా రెండుగా చేసి ఇందులో 30వ తారీఖు లాస్ట్గా ఫైనల్గా అలాట్మెంట్ ఇచ్చేస్తారు. ట్యూషన్ ఫీజు మొత్తం కట్టినటువంటి వారికి 2వ తారీఖు నుంచి ఆ కాలేజీల్లో వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్లు సబ్మిట్ చేసిన వారికి కాలేజీలో అలాట్మెంట్ కూడా జరగడం ప్రారంభమైపోతుంది. కాబట్టి పేరెంట్స్ మరియు విద్యార్థులు వీటిని గమనించి ఇది డేట్లో అనుకూలంగా ఈ డేట్ల ప్రకారం మీరు మీ హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉంటుంది, అందులో మీరు తెలుసుకొని వెళ్ళి ఆ కాలేజ్ వివరాలను తెలుసుకొని మీ యొక్క కౌన్సిలింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు పాలసీకి సంబంధించిన ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోదలుచుకున్నా కూడా దాని అఫీషియల్ వెబ్సైట్ అయిన tspolicet.nic.in ద్వారా తెలుసుకొని ఫాలో అవ్వాలి. మిగతా వెబ్సైట్లు కూడా చూపిస్తాయి కానీ అవి కరెక్ట్ కాదు. అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని బట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ దాన్ని ఫాలో అయ్యి ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందువల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ కూడా పడవు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కామెంట్స్ రూపంలో నాకు కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.